ఇక్కడ చూడండి మబ్బులన్నీ నల్లగా ఉన్నాయి, కానీ కొంచెం ముందు చూస్తే అక్కడ వన్ నీట్గా వైట్ కలర్లో ఇంకా బ్లూ స్కై ఉంది, కానీ ఇక్కడే బ్లాక్ ఉంది మొత్తం. అది ఎందుకంటే ఇప్పుడు మనం వాల్కనో మీదే ఉన్నాము, ఆ వాల్కనో మీద నుంచి వచ్చే పొగలు ఏవైతే ఉన్నాయో యాక్టివ్ వాల్కనో వదిలే యాష్ అంతా క్లౌడ్స్లోకి వెళ్ళి ఆ క్లౌడ్స్ అంతా బ్లాక్ అయిపోతుంది మనకి. చూడండి ఇవన్నీ బ్లాక్ క్లౌడ్స్ పైన. సో ఇంత దగ్గర ఉన్నాం మనం యాక్టివ్ వాల్కనోకి. వెల్కమ్ టు సకురా జిమాన్ ఉంది, ద కనెక్షన్ బిట్వీన్ ద వాల్కనో ద పీపుల్ అండ్ నేచర్. సో ఇది కాగోషిమా సిటీ యొక్క లోకల్ ఫుట్బాల్ క్లబ్, వాళ్ళు గెలిచిన ట్రోఫీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి గ్యాబా ఒసాకా అంట బెస్ట్ 11 అండ్ 2004 ఛాంపియన్ కూడా ఈ ఫుట్బాల్ క్లబ్. అండ్ ఇక్కడ ఎవరు సైన్ చేసిన ఫుట్బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వాళ్ళ టీమ్ అండ్ వాళ్ళు గెలుచుకున్న ట్రోఫీస్ ఈ ఫుట్బాల్ క్లబ్, కాకుమా ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు గెలిచిన ట్రోఫీస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వాళ్ళ జెర్సీస్ ఉన్నాయి, వీళ్ళు పాపులర్ ప్లేయర్స్ అనుకుంటా ఎందో. సో ఇది మనకి ఫెర్రీ స్టేషన్ బయట పెద్ద కౌంటర్. ఇక్కడ ఏముందంటే ముందుకెళ్తే షాపింగ్, ఇటు వెయిటింగ్ ఏరియా అంట. చూద్దాం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం చుట్టుపక్కల ఎట్లా ఉంది ఇక్కడ ఫ్లోర్లో. అండ్ వీళ్ళంతా ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చినట్టున్నారు. అండ్ సకురాజిమా ఏరియా మ్యాప్ ఓకేనే, గో టు జియో పార్క్ కాగోషిమా యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ మెంబర్స్. ఇప్పుడే మేము ఫెర్రీ స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ ఎండ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది, పైగా బ్లాక్ కలర్ కూడా వేసుకుని వచ్చాం కాబట్టి ఇంకా వేడిగా కొడుతుంది మొత్తం. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ వాకింగ్లో మనకి డైనోసార్ పార్క్ ఉంది. సో ఈ డైనోసార్ పార్క్ ఏంటో చూద్దాం. అసలు ఎందుకు డైనోసార్ పార్క్ పెట్టాల్సి వచ్చిందో ఇక్కడ, అక్కడ స్టోరీ ఏమన్నా ఉంటే చెప్తాను చదివి. సో 15 మినిట్స్ ఇప్పుడు నడుద్దాం. సో ఇటువైపు మనకి డైనోసార్ మ్యూజియం ఉంది, ఇది ఎండి వాళ్ళ కార్ రెంటల్ షాప్ ఉంది. 300 yen per hour కార్ అంటే ఒక 200 rupees per hour అనుకోండి. అండ్ ఇక్కడ ఏదో 5 car rents ఉన్నాయి, రెంటల్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇట్లా ఉందండి ఐలాండ్, సకురాజిమా ఐలాండ్. అండ్ ఇవి అది మేము వచ్చిన ఫెర్రీ. ఓకే ఇక్కడ పైన మనకి సకురాజిమా డైనోసార్ పార్క్ ఇటువైపు చూపిస్తుంది. సో రోడ్డు క్రాస్ చేద్దాం. ఇది ఒక చిన్న చిన్న ఏదో ఫారెస్ట్ ఏరియాలాగా ఉంది, లోపలికి వెళ్తున్నాము. నాకు ఈ డైనోసార్ పార్క్ అనగానే ముందు జురాసిక్ పార్క్ మూవీ గుర్తొస్తుంది. చాలా చూసాం జురాసిక్ పార్క్ మూవీస్ చిన్నప్పుడు, అందరం ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అందరూ కలిసి రాత్రి చూసేవాళ్ళం హెచ్బిఓ ఛానల్లో. సో అదే గుర్తొస్తుంది మెమరీస్ అన్నీ చిన్నప్పుడువి. ఏదో చిన్న ఫారెస్ట్లో గుర్తుంది నాకు. చాలా పెద్ద అప్పు ఉంది, చాలా ఎక్కాలి. అక్కడ ఒక చిన్న ఫోటోషూట్ జరుగుతుంది, ప్రస్తుతం మోడల్ సాయన్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి మబ్బులన్నీ నల్లగా ఉన్నాయి, కానీ కొంచెం ముందు చూస్తే అక్కడ వన్ నీట్గా వైట్ కలర్లో ఇంకా బ్లూ స్కై ఉంది, కానీ ఇక్కడే బ్లాక్ ఉంది మొత్తం. అది ఎందుకంటే ఇప్పుడు మనం వాల్కనో మీదే ఉన్నాము, ఆ వాల్కనో మీద నుంచి వచ్చే పొగలు ఏవైతే ఉన్నాయో యాక్టివ్ వాల్కనో వదిలే యాష్ అంతా క్లౌడ్స్లోకి వెళ్ళి ఆ క్లౌడ్స్ అంతా బ్లాక్ అయిపోతుంది మనకి. చూడండి ఇవన్నీ బ్లాక్ క్లౌడ్స్ పైన. సో ఇంత దగ్గర ఉన్నాం మనం యాక్టివ్ వాల్కనోకి. చూడండి మొత్తం తిరిగి తిరిగి ఈ వ్యూ కనిపిస్తుంది మాకు. అక్కడ కనిపించే మౌంటైన్ మన సకురాజిమా యాక్టివ్ వాల్కనో, జపాన్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో. అది చూడండి ఆ పైనుంచి యాషెస్ మనకు బూడిది వస్తుంది వాల్కెనో నుంచి.
ఆ క్లౌడ్స్ అయిన పైన మొత్తం నల్లగా అయిపోయాయి. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాము అండ్ ఇటు చూస్తే ఇదే డైనోసార్ పార్క్. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం డైనోసార్ పార్క్ అంటే, కానీ డైనోసార్ స్టాచ్యూస్ తప్ప ఏం అనిపించలేదు. ఇక్కడ డైనోసార్స్ గురించి ఇన్ఫర్మేషన్ మేబీ ఇక్కడ ఉంది, కానీ మొత్తం జపనీస్లో రాస్తుంది. సో క్లారిటీ లేదు సరిగ్గా, చూద్దాం ముందు ఎట్లా ఉందో. సో ఐ థింక్ ఇక్కడ వరకు కార్స్ రావచ్చు, ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి కార్స్. సో ఇది స్టార్టింగ్ డైనోసార్, పెద్ద డైనోసార్ ఇది. వీటి పేర్లన్నీ జపనీస్లో రాస్తున్నాయి, కొంచెం కష్టం అవుతుంది చదవడానికి, బట్ చూద్దాం. సో ఇది మొదటి డైనోసార్ మనకి. సేమ్ జురాసిక్ పార్క్లో కూడా ఇట్లాంటి డైనోసార్లే ఉంటాయి, సో అన్నీ గుర్తొస్తుంది చిన్నప్పుడు. సో ప్రతి డైనోసార్కి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది నాకు తెలిసి వెజిటేరియన్ డైనోసార్. ఒక జురాసిక్ పార్క్ మూవీలో ఉంటుంది ఇట్లాంటి డైనోసార్, దాన్ని వెజిటేరియన్ డైనోసార్ అంటారు. చెట్లు తింటూ ఉంటుంది. ఇవి డేంజరస్గా కనిపించేవని నాన్ వెజ్ డైనోసార్. సో ఐ థింక్ లోపల కూర్చోవచ్చు డైనోసార్, లోపల చిన్న పిల్లలు కూర్చోవడానికి చిన్న ప్లేస్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఐ థింక్ చాలా పెద్ద డైనోసార్ ఇక్కడ ఉంది. సో నిమిచ్చెళ్తాను. సో నిమిత్ డైనోసార్ చిన్నప్పుడు ఆడే గేమ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. అండ్ అక్కడ కూడా ఇంకో డైనోసార్ ఉంది చివరిలో, కానీ ఐ థింక్ ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ లాగా ఉంది. ఇది చూడండి ఎట్లా ఎక్కుతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి, చిన్నప్పుడు ఏదో పార్క్లో ఉయ్యాలలు ఊగుతూ ఉంటారు కదా. ఇక్కడ అన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెద్ద పార్క్ అండి ఇది. అంతే నీట్ గా స్టాచ్యూస్ ఉన్నాయి, లయన్స్ వి, టైగర్స్ వి, అక్కడ ఇంకో డైనోసార్ ఉంది. సో మా లాస్ట్ ప్లాన్ ఏంటంటే, ఇదిగోండి ఈ పెద్ద జారుడు బల్ల ఉంది, దాని మీద ఎక్కటమే మా లాస్ట్ ప్లాన్. ఇప్పుడు చూద్దాం, ఇంత ఎక్కి ఓపిక కూడా లేదు, కానీ చూద్దాం ఎట్లా ఉంటుందో. చిన్నప్పుడు ఎట్లయితే ఆడుకునే వాళ్ళు అలానే ఆడుకున్నాము, ఒక 1.5 hours స్పెండ్ చేసాము ఇక్కడ. ఫోటోలు దిగుతూ కొంచెం పోజెస్ ఇస్తూ. ఓ ఇక్కడ వ్యూ చాలా బాగుంది, చూపిస్తా. ఇప్పుడు మేము అబ్జర్వేటరీకి వచ్చాము. అబ్జర్వేటరీ అంటే ఈ పాయింట్ నుంచి మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మౌంటైన్ది, వాల్కనిక్ మౌంటైన్ది. సో అక్కడికి వచ్చాము, ఈ రూమ్లోకి చూపిస్తా. సో ఇదండి మనకి అబ్జర్వేటరీ, ఇక్కడ ఎవ్వరూ లేరు మేము తప్ప, కానీ ఆ పాయింట్ చూపిస్తాను ఎక్కడి నుంచి అయితే మనకి మౌంటైన్ యొక్క వ్యూ బాగా కనిపిస్తుందో. నదిగోండి, ద మోస్ట్ యాక్టివ్ వాల్కనిక్ మౌంటైన్ ఆఫ్ జపాన్, సకురాజిమా ఐలాండ్లో ఇది బెస్ట్ వ్యూ అన్నమాట ఈ మౌంటైన్కి. సో వ్యూ చూడండి మొత్తం, అక్కడ సముద్రం ఉంది మొత్తం, ఇక్కడ నుంచి చెట్లు, ఇక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ దట్ నుంచి, అండ్ ఆ పీక్ దగ్గర ఎక్కడో సమ్మిట్ ఉంటుంది. సో ఇదండి చూడండి పైన మొత్తం నల్ల మబ్బులు, మోస్ట్ యాక్టివ్ వాల్కనిక్ మౌంటైన్ ఆఫ్ జపాన్. ఇంత దగ్గరకు వచ్చాం మనం. సో ఈ వాల్కానిక్ మౌంటైన్ మొదటిసారి మనకి 1914లో ఎరప్ట్ అయింది, అండ్ అట్లా అక్కడ నుంచి ఎవ్రీ 5 years ఎరప్ట్ అవుతానే ఉంది. అండ్ రీసెంట్గా 2006లో ఎప్పుడైతే ఎరప్ట్ అయిందో, అప్పుడు ఆ బూడిది ఏదైతే ఉందో వాల్కానిక్ నుంచి వచ్చింది, అది 5 kilometers పైకి వెళ్ళిందంట. సో అంత డేంజరస్ వాల్కానిక్ ఇది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న లోకల్ జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని టైం టు టైం మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎరప్ట్ అవుతుందా అని.
సో అదేవిధంగా ఇక్కడ లోకల్ జనాలు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మేము ఆ డైనోసార్ పార్క్ నుంచి వచ్చేసాము కిందకి. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఫుట్ బాత్ ఉంది. ఐ థింక్ అది ఏంటంటే మీ పాదాలు జస్ట్ మనం నీళ్ళల్లో పెట్టి కూర్చోవటమే రిలాక్స్ అవటమే అది. కానీ ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాల్కనో నుంచి వచ్చే న్యాచురల్ హాట్ వాటర్ అవి. సో ఆ హాట్ వాటర్లో నీళ్ళు పెట్టి రిలాక్స్ అవటమే ఇప్పుడు చేసే పని. సో ఇక్కడ నుంచి 10 మినిట్స్ దూరంలో ఉందంటున్నారు మ్యాప్ ప్రకారం అయితే. ఇప్పుడు అటు వెళ్తున్నాం. ఎటువైపు ఉంది మనకు ఫుట్ బాత్ అని? ఇది పెట్రోల్ బంక్, చిన్న పెట్రోల్ బంక్ ఇది. GASS అని ఉంది. ఇటువైపు అని చెప్పారు, ఇటువైపు అని. సో ఇక్కడ సకురా జిమా మ్యాగ్మా హాట్ స్ప్రింగ్ అని ఉంది, అది ఆన్సేన్. సో ఇదంతా ఆన్సేన్ హాట్ స్ప్రింగ్స్. వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు, న్యాచురల్ హాట్ వాటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళారు. చూద్దాం అసలు ఇక్కడ ఏముందో, ఈ ఫుట్ బాత్ ఎట్లా ఉందో చూద్దాం. అసలు చాలా ఖాళీ ఏరియా, మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ. పిల్లలు ఇట్లా ఒంటరిగా ఉండటం చాలా రేర్ ఇక్కడ, ఎందుకంటే అందరు పెంచుకుంటారు పిల్లల్ని. కానీ ఇది ఒకటే కూర్చోడం సెలబ్రిటీ లాగా ఇప్పుడు అది. ఇక్కడ చూడండి, సకురా జిమా యోగాన్ పార్క్ ఫుట్ బాత్. సో సో ఇస్ ఓ సో ఇదే అండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే ఫుట్ బాత్. ఏముండదు, పాదాలు అట్లా నీళ్ళలో పెట్టుకుని కూర్చోవటమే ఫుట్ బాత్. హాయ్ కొన్నిచివా. సో చిన్న హట్ ఉంది, ఆ వ్యూ చూడండి, మొత్తం సముద్రం వ్యూ అది. అండ్ ఇటువైపు మనకి వాల్కనిక్ మౌంటైన్ ఉంది. అండ్ ఇది హాట్ బాత్. ఇప్పుడు షూస్ ఇప్పేసి కూర్చోవాలంతే. సో ఇదే అండి మనకి హాట్ వాటర్ ఫుట్ బాత్. ఇది పబ్లిక్ ఫ్రీ. అక్కడ ఫొటోలు మననే వీడియోలు తీస్తున్నారు ఎవరు, అక్కడ ఫొటోస్. అండ్ శిషిర్, సయాన్, కెన్ యూ సీ యువర్ సెల్ఫ్? బాత్ అయింది మాది. అండ్ ఇక్కడ వచ్చాం మనం, ఆఖరికి సన్సెట్ అవుతుంది ఇప్పుడు, 5:30 అవుతుంది ఈవినింగ్. సో ఇప్పుడు వ్యూ చూపిస్తాము ఎక్కడున్నాము ఎగ్జాక్ట్గా. సో ఇదంతా మొత్తం సముద్రం ఎడ్జ్కి వచ్చేసాం మనం. అండ్ వెనకాల చూస్తే ఫెర్రీ వెళ్తుంది ఐలాండ్కి. అండ్ ఇది మొత్తం చుట్టూ వ్యూ. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఫెర్రీ మీద వెళ్ళి అక్కడ ఏదన్నా తిని, అంటే కొంచెం సెమీ డిన్నర్ లాంటిది టెంపరీగా తిని హోటల్ రూమ్కి వెళ్ళి చెక్ఇన్ అయ్యి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ రాత్రి డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాలి అనేది ప్లాన్ ఇప్పుడు. సో ఇప్పుడు అంటే మేము ఫెర్రీ స్టేషన్ వైపు నడుస్తున్నాము. ఎవ్రీ 20 మినిట్స్కు ఫెర్రీ ఉంటుంది కదా. సో ఇప్పుడు లేటెస్ట్ టైంకి ఏ ఫెర్రీ ఉంటే ఆ ఫెర్రీ ఎక్కి వెనక్కి వెళ్తాము ఇప్పుడు మెయిన్ సిటీకి. సో ఇవి కొత్త క్యాబిన్స్ అండి, వేరే వైపు ఇందాక ఇక్కడ కూర్చోలేదు. లైఫ్ జాకెట్స్ అండర్ సీట్.